మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామండ్లపల్లి రోడ్ సుందరయ్య నగర్ కాలనీలోని కొంతమంది ఈ భూమి తమదే అంటూ పోలీసుల పహారాల్లో నిర్వహించిన కూల్చివేతలకు నిరసనగా బాధితులను పరామర్శించిన జిల్లా సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్ సూర్ణపు సోమయ్యలు మాట్లాడుతూ ఇలాంటి చర్యలు దారుణమని కాయ కష్టం చేసి గత 30 ఏళ్ల క్రితం కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కొంతమంది ల్యాండ్ మాఫియా లోకల్ లీడర్లతో కుమ్మక్కై ఎటువంటి ఆదేశాలు కోర్టు ఆర్డర్ చూపకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దానికి అధికార పార్టీ నేతలు పోలీసులు రక్షణ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఈ దౌర్జన్యాలను ఆపివేసి 56 జీవో అమలు చేసి పేదల ఇళ్లకు రక్షణ కల్పించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ తరపున మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించైనా పేదలకు రక్షణ కల్పించేలా పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమ్మెట రాజమౌళి, కౌన్సిలర్ సీతారాం నాయక్, రాజు, నాగన్న, మల్లయ్య, బాధితులు ఉస్మాన్, గుండగాని లక్ష్మయ్య, దరిపెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. మీ నోట్లో లడ్డూలు పెట్టుకుంటే నీ కేసీఆర్ కేటీఆర్ చెప్పాలి, లేకుంటే ప్రజలే వీధుల్లోకి వస్తారు. ఇప్పుడు మీ అధికార పార్టీ ఎంత అధికార పార్టీకి ఎంత ఇచ్చేవాడు వాడు చెప్పుకుంటున్నాడు. నన్ను ఇవ్వడం చెప్పి చెప్పారు కదా, పోలీసు వాళ్ళే కాంప్రమైజ్ కమ్మంటారట. పోలీసు వాళ్ళు ప్రజలు రక్షిస్తారా బ్రోకర్లా? మీరు అధికార పార్టీకి ఎమ్మెల్యేలు సేవ చేస్తారు మంచిది, కానీ జనాన్ని ఎందుకు దొక్కుతారు? మీరు ఇది ఈ పని ఎందుకు చేస్తారు? అందుకోసం అధికార పార్టీ ఎప్పటికీ ఉండేది కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నాది 56 ఏళ్ల వయసు, 40 ఏళ్ల కాంచి రాజకీయాలు చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. చాలా మంది వైర్రు ఓడిపోయినాక కుక్కలు కూడా దేకో మిమ్మల్ని అధికారంలో ఉన్నామని మీరు అహంతో వ్యవహరిస్తే రేపు ఇదే జనం మీకు బుద్ధి చెప్తారు. అప్పటికైనా నేను అంటున్నా ఇక్కడ సోటాపడ లీడర్లు ఎవడని ఉండొచ్చు? టీఆర్ఎస్ వాడు మీ నాయకులకు చెప్పండి మాఫియా ఇదంతా మరి అదేం సార్, మా కాడ మా కాడ కాగితాలు ఉన్నాయి, ఇక్కడ కాగితాలు చూపండి. మీ కాగితాలతో మాకు అవసరం లేదా? మా కాడ కాగితాలు ఉన్నాయి, మీకు చూపించే అవసరం లేదు. మాకు భూమి ఉందంటారు, మీ భూమి కాగితాలు చూపించి చూపించలేదు. మళ్ళీ అదొకటి అంటారు, మీరు ఎవరుంటే సెటిల్మెంట్ చేసుకోండి అని మాట్లాడారు.